వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వివిధ మంత్రుల దగ్గరికి పోయి ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్ విస్తరణలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిఫెక్ట్ అయిన ఎమ్మెల్యేలను మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపించడం మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధము. 10వ షెడ్యూల్ ఏదైతే ఉందో చాలా ఖచ్చితంగా క్లియర్గా పద్ధతులు చెప్తున్నా కూడా ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఈ విధంగా మరి ముఖ్యమంత్రి గారి రికమెండేషన్ మేరకు గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేపించడం చాలా తప్పు, పొరపాటు. భావితరాలకు రాబోయే కాలంలో ఇది చాలా మరి ఎంతో బ్యాడ్ ప్రెసిడెన్స్ అనేది సెట్ అవుతుందని రిప్రజెంట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరుసటి రోజు మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సింహాచలంలో దర్శనం చేసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకమంట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అడ్డగిస్తూ ఉన్నారంట, అదేవిధంగా ఆర్థిక నేరాలు ఏదో ఉన్నాయంట, మరి ఇంతకుముందు వివిధ ప్రభుత్వాలలో ఎన్నో డిఫెక్షన్స్ కూడా జరిగాయంట. అంటే ఏ విధంగా చెప్తా ఉన్నారంటే ఈరోజు ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి డిఫెక్ట్ కావడం అనేది తప్పు కాదు, ఇంతకుముందు కూడా జరిగింది. అదేవిధంగా ఆర్థిక నేరాల గురించి ఏదో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారన్నమాట. ఏమది? ఒకటి, అయ్యో ముఖ్యమంత్రి గారు, ఈరోజు మేము చెప్తా ఉన్నాము, ఒక ఫేమస్ చాలా పాపులర్ ఫ్రెంచ్ ఎంపరర్ ఉన్నారన్నమాట, ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ఎంపరర్, ప్రపంచ చరిత్రలో ఒక చాలా ప్రసిద్ధిగాంచిన ఎంపరర్, నెపోలియన్ బొనపార్టి అనేసి. ఆయన దాదాపు 1769 నుంచి 1821 సంవత్సరంలో పరిపాలించాడు ఫ్రాన్స్ను. ఆయన ఏమని చెప్పినారంటే ఒక ఫేమస్ కోట్, ఎప్పుడైనా కానీ ఒక ఎనిమి ఏదైనా కానీ తప్పులు చేసేటప్పుడు ఆ తప్పును ఆపాల్సిన అవసరం లేదు, కానివ్వండి చేయనీయండి అని చెప్పేసి. ఈరోజు మీరు ఎన్ని తప్పులు చేస్తూ ఉన్నారు మీ పరిపాలనలో అనేది గమనిస్తూనే ఉన్నాం. కాకపోతే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా ఏదైతే అవినీతిని కానీ అసమర్థన పాలనాన్ని మరి వ్యతిరేకించడము అడ్డగించడము మార్చేదానికి ప్రయత్నం చేయడం అనేది అది ఫార్చునేట్గానో అన్ఫార్చునేట్గానో ప్రతిపక్ష పార్టీగా ఇది మా విధి, ఇది మా కర్తవ్యము. ప్రతిపక్ష పార్టీగా అదిగాక ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఇది మాకు సంక్రమించిన బాధ్యత అని చెప్పి వినయంగా తెలియజేస్తూ ఉన్నాం. దాన్ని అంతా కూడా మీరు అడ్డగిస్తూ ఉన్నారు, ఇచ్చేస్తూ ఉన్నారు, అజ్జేస్తూ ఉన్నారు అని చెప్తే అది చాలా పొరపాటుది ఆ విధంగా భావించడము. మీరు ఈరోజు చెప్తా ఉన్నారు కలకత్తాలో ఏదో సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి, ఆ సూట్ కేస్ కంపెనీలలో మరి మా అధ్యక్షుల వారికి సంబంధించిన ఏదో 1400 కోట్లది ఏదో కంపెనీలు ఉన్నాయి. ఎందుకండి ఇవన్నీ చెప్తారు? మీరు ఈ రోజుకి క్లియర్గా ఎక్కడన్నా కానీ రుజువు చేయగలుగుతారా? మీరు ఎక్కడన్నా కానీ 1400 కోట్లు మా అధ్యక్షుల వారికి సంబంధించినదనేసి, ఇంతకుముందు కూడా వాలంటరీ డిస్క్లోజర్ ఆఫ్ మనీ ఒక 3 నెలల క్రితము డిమానిటైజేషన్ ముందర జరిగినప్పుడు హైదరాబాద్కు సంబంధించిన ఎవరో 13,000 కోట్లు డిక్లేర్ చేస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేసినట్లు, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినట్లు, మీకు ఎలాగో తెలిసినట్లు, మీరేదో ఎంత కన్విక్షన్తో ఏమండి ఇది విధంగా చేయొచ్చునా, ఈ విధంగా ఈ డబ్బులు ఒకరి చేతులు లేకపోతే రాజకీయం ఏమవుతుంది, ఏదేదో ఏదేదో మాట్లాడతారు. తీరా చూస్తే ఏమండండి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఒక పక్క క్లియర్గా చెప్తా ఉన్నారు ఏమని, ఎక్కడే కానీ డిక్లరేషన్ అనేది ఎవరికి తెలియదు, ఎక్కడే కానీ ఏ ప్రాంతం నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఫాల్సు అని. తీరా ఫైనల్గా పేమెంట్ డేట్ వచ్చేటప్పటికి ఏమని తెలియదండి, ఒక ఫ్రాడ్ స్టార్ బై నేమ్ లక్ష్మణరావు అనేత ఆయన హైదరాబాద్ నుంచి డిక్లేర్ చేసినారని చెప్పిన మాట వాస్తవమా కాదా? మీరు ఒక అంత బాధ్యత గల పదవి ముఖ్యమంత్రి పదవిలో కూర్చొని ఈ విధంగా ఏది వస్తే అది ఊరికే బురద జల్లడం, ఊరికే అందరి మీద బురద జల్లడం ఇది సమంజసం కాదని చెప్పి మరి వెరీ క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డిఫెక్షన్స్ గురించి, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి పాలనలో డిఫెక్షన్స్ జరగలేదా?
ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ పార్టీ నుంచి ఒకరో ఇద్దరు ఎవరన్నా మీ మీద అసమ్మతి ఉంటే వాళ్ళు ఆ అసమ్మతి ఒక వ్యక్తులుగా ఉండిపోయినారు, కానీ ఏ రోజు కూడా వాళ్ళు వచ్చి ఏ ముఖ్యమంత్రి గారి దగ్గర కండువాలు కప్పుకొని వాళ్ళు ఏదో మేము చేరిపోయినాం కాంగ్రెస్ పార్టీలని ఎక్కడ చెప్పలేదండి. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ వీళ్ళందరినీ ఎక్కడ కూడా మంత్రులుగా స్వేరింగ్ చేయలేదండి. మరి ఈరోజు మీరు 21 మందిని డిఫెక్షన్స్ను తీసుకొని డిఫెక్టర్లకు మీరు అకామిడేట్ చేస్తూ కండువాలు కప్పుతూ ప్రతిరోజు అసలు పేపర్లో టీవీలో ఎక్కుతూ వాళ్ళల్లో కొంతమందిని మంత్రులుగా కూడా చేస్తూ మరి మీరేనండి మాట్లాడేది? ఈరోజు మీరు చెప్తారు నా అంత అనుభవం ఎవరికి లేదని, అసలు నేనంటే నిప్పులాంటి మనిషినే అని. మరి నిప్పులాంటి మనిషి మీరు చేసేదేనా అండి? మీరు చేసే పనేనా ఇది? మీ అనుభవానికి ఇది తగునా అండి? అసలు మీకు 2014లో ఈ రాష్ట్రంలో మీకు వచ్చిన సంఖ్యాబలం ఎంతుందండి? మీకు వెరీ క్లియర్ మెజారిటీ ఉంది. ఎంత ఉంది? 102 సీట్లు మీకు, ఇద్దరు ఇండిపెండెంట్లు మీకు మద్దతు పలుకుతూ ఉన్నారు, 4 బీజేపీ వాళ్ళు వస్తూ ఉన్నారు, అంటే 108. 67 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉండగా మీరు 108 మంది మీకు, మరి మీ సంఖ్యాబలం ఉండగా 21 మందితో మీకు అవసరం ఉందండి వేరే పార్టీల నుంచి తీసుకోవడం? అసలు అవసరమే లేనప్పుడు ఎందుకు తీసుకున్నట్లు మీరు? అంటే మీరు మీ అపారమైన మరి అనుభవంతో మీ రాజకీయ చతురతతో మీరు ఫైనల్గా ఏం సాధించారంటే మెజారిటీ ప్రభుత్వాన్ని కాస్త ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం చేసినారనమాట. అందరు మామూలుగా సంకీర్ణ ప్రభుత్వం ద్వారా మెజారిటీ ప్రభుత్వం సాధించాలని చూస్తారు, మీరు మెజారిటీ ప్రభుత్వం నుంచి సంకీర్ణ ప్రభుత్వం చేశారు. ఎందుకు? ఈరోజు మీకు 2 బీజేపీ మంత్రులు 4 వైఎస్ఆర్సీపీ మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి. మరి ఇది ఎవరన్నా నిజం చెప్తే అసలు చూస్తే ఆశ్చర్యపోతారనమాట, ఈ విధంగా కూడా రాజకీయాలు ఉంటాయనేసి. పైగా అభివృద్ధిని అడ్డుకుంటా ఉండారనేసి ఎవరు అడ్డుకుంటున్నారు సార్? మీరేదో కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నట్లున్నారు. మాకైతే బాగా ఖచ్చితంగా చూస్తే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నట్లున్నారు. ఎందుకంటే మీరేమన్నారు, రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రము పోయిన సంవత్సరము 2016-17 11.6% సాధించింది అన్నారు. అంటే భారతదేశ స్థూల ఉత్పత్తి పెరుగుదల 7.1% సాధిస్తే మీరు 11.6% సాధించామని చెప్పి గర్వంగా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఒక పక్క ఎకానమిస్ట్ అందరూ కూడా ప్రపంచ స్థూల ఉత్పత్తి పెరుగుదల 3% ఉంటే, అంత గొప్ప చైనా దేశం పెరుగుదల 6% ఉంటే భారతదేశం చైనా కంటే కూడా కొద్దిగా ఎక్కువ సాధించారా అని క్వశ్చన్ మార్క్తో ప్రపంచవ్యాప్తంగా అందరూ మరి ఎకానమిస్ట్ అందరూ మరి వాళ్ళు చెప్తా ఉంటే మీరు మాత్రం డైరెక్ట్గా 11.6% వెళ్ళిపోయినారనమాట. ఇంకేమి సాధించినారు కదా ప్రపంచంలో, మీరే టాప్. ఎవరు అడ్డం వచ్చినారు ఇప్పుడు? మేము ఆ రోజు ఏమడిగినాము సార్, మీరు చెప్పే సంఖ్య, మీరు చెప్పే ఏదైతే ఫిగర్స్ ఉన్నాయో ఇవి తప్పు, మాకు టాలీ కావడం లేదు. ఎందుకు టాలీ కావడం లేదంటే కేంద్రానికి 7% ఏదైతే కేంద్రం మేము స్థూల ఉత్పత్తి పెరుగుదల చూపించినారో దానికి కేంద్రము 24% వాళ్ళ పన్ను పెరుగుదల, నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుదల చూపిస్తున్నారు. మీరు 12% ఏదైతే చూపిస్తున్నారో, 11.6-12% చూపిస్తున్నారో, మీకు 8% కూడా కనపడడం లేదు. స్థూల ఉత్పత్తి పెరగడం ఏమి, బ్రహ్మాండమైన అగ్రికల్చర్ ఏమి, వ్యవసాయం బ్రహ్మాండమైన పరిశ్రమ ఏమి, బ్రహ్మాండమైన సర్వీసెస్ ఏమి, పన్ను రాకపోవడం ఏమనేది మేము క్వశ్చన్ చేసినాం. మీరేమన్నా ఆపినారా? లేదు కదా, లక్షణంగా మీ కొద్ది మీరు చేసుకున్నారు. ఎక్కడో ఆపినారు ప్రతిపక్షం అంటే, ఎక్కడ ఆపగలిగినాం మేము మీరు చెప్పేది? మీరు టెంపరీ డెవలప్మెంట్ ఎక్కడన్నా చూడండి, టెంపరీ అభివృద్ధి. అసలు లాస్ట్ గే స్టేజ్కి వచ్చిందంటే పక్కన ఎక్కడన్నా చూస్తే అన్ని చోట్ల కూడా రాష్ట్రంలో టీడీపీ అంటే టెంపరీ డెవలప్మెంట్ పార్టీ అని అనిపించుకుండే స్థాయికి మీరు తెచ్చినారు. ఎందుకు? ఈ గత 3 సంవత్సరాలు ఏమండి మీరు సాధించిండేది? మీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ రాజధాని, వెలగపూడి, ఏమిటిదండి 6 బిల్డింగులు అంటే ఇది టెంపరీ తాత్కాలికం, నెక్స్ట్ ఇది ఏదో అసెంబ్లీ అన్నారు, ఏమిటిదండి ఇది అంటే టెంపరీ తాత్కాలికం, నెక్స్ట్ గర్వంగా మేము చెప్తున్నామండి పట్టిసీమ, ఏమిటిదండి ఇది అంటే టెంపరీ తాత్కాలికం, 3 సంవత్సరాల్లో మళ్ళా 2018కి పోలవరం రాబోతుంది, అప్పుడు ఏం చేస్తారంటే పంపులు ఎత్తుకపోయి ఎక్కడో పెట్టుకుంటాం, అంత అవసరమా అండి అంటే టెంపరీ. మీరు చెప్పేది మేము చెప్పడం కాదు. పురుషోత్తపట్నం మళ్ళీ ఇదేందండి అని చెప్పి మేము అడిగితే టెంపరీ తాత్కాలికం, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఇవన్నీ కూడా రాష్ట్రానికి సంబంధించిన ఇన్ని రకాల అభివృద్ధి అంతా టెంపరీ చేస్తూ ఉంటే మేమేమైనా ఆపగలిగినామా ప్రతిపక్షం? మీరు ఎందుకు అంత కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఆపుతున్నారు నా నేను చేసే అభివృద్ధిని అని చెప్పేసి? ఏ విధంగా మిమ్మల్ని స్వీకరించరు అది కూడా మీకు తెలుసు. ప్రజలు చాలా అసహనంతో ఉన్నారు,
అది కూడా మీకు తెలుసు. ఇదంతా కూడా మీ ఫెయిలియర్ను, మీది ఏదైతే అసమర్థత ఉందో దాన్ని కప్పుపుచ్చుకునేదానికి నన్ను ప్రతిపక్షం ఏది చేయనీయడంలే అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఇంత తప్ప మాకు వేరే కారణమే లేదు. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఆపుతుండారండి మిమ్మల్ని? ఎంత పవర్ఫుల్ మీరు, మీ ముందు ఎవరన్నా అసలు నిలబడే స్టేజ్లో ఉంది? అసలు అంత పెద్ద ఒక కమిషనర్ ఏం చేసుకోలేకపోయినాడు? అవి చేసేది అయితే ఒక్కటి, దయచేసి ముఖ్యమంత్రి గారు మేము వినయంగా మీరు కోరుతా ఉన్నాం, మేము మీరు చేసే అభివృద్ధిని ఆపాలని ఎవరికి, మేకే కాదు ఎవరికి కూడా ఉండదండి, అందరూ కూడా అభివృద్ధికి సహకరించే వాళ్ళే. కాకపోతే మీరు చేసే ఏదైతే బ్యాడ్ పరిపాలన ఉందో, అసమర్థత పరిపాలన ఉందో, ఏదైతే అవినీతి ఉందో దీన్ని మాత్రం మాకు ఆపక తప్పదు, మేము అడ్డం రాక తప్పదు, మేము ఆపక తప్పదు. ఎందుకంటే ఇది మా కర్తవ్యం. ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ బాధ్యత అయితే ఇచ్చారో, ఏ బాధ్యత అయితే మాకు సంక్రమించిందో, అది ఖచ్చితంగా మేము దాన్ని జస్టిస్ చేయాల్సిందే, న్యాయం చేయాల్సిందే, మీ అవినీతి పరిపాలన, అసమర్థ పరిపాలన మేము ఆపాల్సిందే.